Hello friends, hi, welcome to my channel. So, Eero's recipe ochesi mango pickle andi. So, avakai pachadi. Summer season ochesindi, mangoes ochesai. So, mango pickle ela chesukovalo chupichestanu. So, nenu takku quantity lo teeskuntunnanandi. So, beginners ki easy avutundani. So, nenu rendu maadukayalu teeskunanu. Neat ga wash chesesukunanu and tadi lekunda tudichukuntunnanu. So, pickle ante tadi tagalakudadu. So, neat ga baaga tudichukovali tadi lekunda. So, రెండు మామిడికాయలు తడి లేకుండా తుడుచుకుంటున్నానండి. సో కొంచెం క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను. సో మ్యాంగోస్ తుడిచి పక్కన పెట్టేసుకోవాలండి. హాఫ్ పిండి రెడీ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఆయిల్ అండి, 1 కప్ ఆయిల్ హీట్ చేశాను. సో హీట్ చేసిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఫ్లేవర్ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయ అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి. సో ఈ స్టేజ్లోనే తిరగమత కూడా మనం వేసేసుకోవచ్చు, కానీ నేను తర్వాత తిరగమత వేసుకుంటున్నాను. చూసుకొని కావాలంటే ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కదా. సో తిరగమత మళ్ళీ వేసుకుంటున్నాను. అండ్ మ్యాంగోస్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో అన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి మ్యాంగో పీసెస్ని. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సాల్ట్, కారం, ఆవపిండి, వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాను. సో ఈ మ్యాంగో పీసెస్ అన్నీ ఒక బౌల్లో తీసేసుకున్నానండి. బౌల్లో తీసుకున్న తర్వాత మనం కారం వచ్చేసి 4 కప్స్ మ్యాంగోస్కి 1 కప్ కారపొడి యాడ్ చేయాలి. సో నాకు కరెక్ట్గా 4 కప్స్ వచ్చాయి. సో 1 కప్ కారపొడి యాడ్ చేస్తున్నాను. హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆవపిండి యాడ్ చేసుకుంటున్నాను, గ్రైండ్ చేసి పెట్టుకున్నది. మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకుంటున్నానండి. ఎంత ఎక్కువ వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఊరిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు చాలా టేస్టీగా ఉంటాయి రైస్లో కూడా. సో అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మనం కావాలంటే ఒకేసారి ఆయిల్, మన పచ్చడి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. చూసుకొని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చని. సో ఇక్కడ టేస్ట్ చూసుకోండి, కారం ఉప్పు సరిపోయిందో లేదో. కావాలంటే 1-2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో నేను కొద్దిగా ఆయిల్ ఇలా పెట్టుకొని దానిలో తిరగమత దినుసులు యాడ్ చేసుకున్నానండి. సో అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఆయిల్ చల్లారాక యాడ్ చేసుకోవాలి. అంత బాగా కలిపేసుకుంటున్నాను. సో మనకి 2 రోజులు ఊరితే ఆయిల్ పైన తేలుతుందండి. సో ఆయిల్ ఇంకా ఎక్కువ ఏమి యాడ్ చేయక్కర్లేదు, నాకు ఇది సరిపోయింది. నెక్స్ట్ డే బాగా పైన తేలింది ఆయిల్. ముక్క ఊరిన తర్వాత ఆయిల్ పైన తేలుతుంది. సో ఫస్ట్ డే ఎక్కువ ఆయిల్ వేసేసుకోవద్దు. కావాలంటే మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువైతే ఎక్కువైపోతుంది, మనం చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో చూసారా, ముందు కొంచెం తగ్గినట్టు అనిపించింది, బట్ ఇక్కడ నెక్స్ట్ డేకి నాకు ఆయిల్ సెట్ అయిపోయిందండి. సో అది నేను ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎయిర్ టైట్ బాక్స్ కూడా తడి లేకుండా తుడుచుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ బౌల్లో రైస్ వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.